విమర్శించాలంటే జగన్ గారి మీద బోల్డన్ని కేసులు ఉన్నాయి. అలాగే మన పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలంటే ఏం లేవు, ఏదో కొత్తది పుట్టించాలంటే అది చంద్రబాబుతో పొత్తు అవనివ్వండి, లేకపోతే సినిమాలు అనవ్వండి, పర్సనల్ లైఫ్ అవనివ్వండి, ఏదో ఒకటి ఏదో విధంగా జనసేనని విమర్శించి తగ్గించాలని కుట్ర తప్ప. ఒక ప్రస్తుతం అయితే మనకి ప్రజల నుంచి కానీ క్షేత్రస్థాయిలో కానీ ఒక మాట అయితే వినపడుతుంది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించడానికి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి అన్నారు, నిజమేనా అది? అది చెప్పడానికి మాకు మెయిన్ కారణం అండి, అది అదృష్టమే చెప్పాలి. అది వ్యూహం అంటున్నారు, అది సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మారుతుంది. ప్రస్తుతానికి అయితే జనసేన సింగిల్గానే పోటీ చేస్తుంది. సింగిల్గా వస్తారు, సింగిల్గా వచ్చే దమ్ము జనసేనకు ఉంది, ప్రజలు జనసేన వైపు ఉన్నారు. ఓకే చెప్పండి అన్న, నన్ను కొంతమంది అడిగారు జనసేనలో మీకు తెలిసిన ఒక 5 పేర్లు చెప్పండి, నేను టక్కని చెప్పమని అడుగుతున్నారు, ఏంటి ఎందుకని ఇది వచ్చిందంటారు ఈ మాట? జనసేనలో 5 మంది చెప్పమంటే ఇప్పుడు వైఎస్ఆర్ సిపిలో 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. 151 ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని 151 మంది ఎమ్మెల్యేలు పేరు తప్పమని చెప్పండి, చెప్పమని చెప్పగలుగుతారా? చెప్పలేదు, మా చెప్తే దాని పేరు చెప్తాడేమో, ఇప్పుడు కూడా అమర్నాథ్ పేరు చెప్తాడు, 151 మంది చెప్పమన్నా. ఓకేనా, ఈసారి మరి 2024లో మీ ప్రభుత్వం వస్తుంది అనుకుంటారు? తప్పకుండా వస్తుంది. దానికి ప్రస్తుత ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు, టీడీపీ మీద ఉన్న నమ్మకం లేని తత్వమే కావచ్చు, జనసేన మీద ఉన్న పెరిగిన నమ్మకం కావచ్చు, గ్యారంటీగా జనసేన ప్రభుత్వం సరికొత్త ప్రజాప్రభుత్వాన్ని సాధిస్తుంది. ఓకే, చిరంజీవిని జగన్ ఒక అన్నలాగా భావిస్తున్నాడు, పవన్ ఏమో చిరంజీవిని వ్యతిరేకిస్తున్నాడు అనేది ఒకటి. అవి పార్టీ పరంగా కాదండి, అది బేవారంలో జరిగిన ఈవెంట్, అల్లూరి సీతారామరాజు గారి జయంతి తరఫున సినిమా ఇండస్ట్రీని చిరంజీవి గారిని పిలిచారంతే, దాంట్లో ఎటువంటి రాజకీయ కోణం లేదు. సినిమా ఇండస్ట్రీ తరఫున పెద్ద చిరంజీవి గారు కాబట్టి చిరంజీవి గారిని పిలిచారు అంతే. ఇప్పుడు చిరంజీవి జనసేనలోకి వస్తాడనుకుంటున్నారు? లేదండి. లేదు. ఓకే, 2024కి సంబంధించి ముఖ్యమంత్రిగా మీ నాయకులు వస్తారు? మరి వస్తారండి, తప్పకుండా వస్తారు, తప్పకుండా వస్తారు. ఓకే, వస్తే ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? ఎన్ని సీట్లు అనేది ఇప్పుడు చెప్పలేమండి, అది అప్పుడు ప్రజల నాడిని బట్టి పెరగొచ్చు. మనసేన ఛానల్ ఫర్ పీపుల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్. మీ నాగబాబు. మనసేన ఛానల్ ఫర్ పీపుల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్. మీ నాగబాబు.